ఈరోజు చిల్డ్రన్స్ డే అలాగే కార్తీక సోమవారం అండ్ మైటీవీ అభిరుచి ఛానల్ యానివర్సరీ సందర్భంగా ఒక స్పెషల్ రెసిపీని మనందరికీ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ యానివర్సరీ మీకు కూడా. యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ది టీవీ అభిరుచిలో మనందరము ఉన్నాము. ఈ టీవీ అభిరుచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ ప్రోగ్రామ్తో రకరకాల కాన్సెప్ట్తో మనం ఈ జర్నీని వాళ్ళందరితో కంటిన్యూ చేస్తాం. వీ హోప్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు, ఎందుకంటే మా ఎక్స్పర్ట్తో అంటే చట్పట్ దగ్గర నుంచి ఉన్న మా ఎక్స్పర్ట్తో ఈరోజు ఈ ఇక్కడ షేర్ చేసుకోవటం ఈ టైం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఏదైనా పండగ అనగానే ఒక సెలబ్రిటీ వచ్చి చేస్తూ ఉంటారు, అది ఒక రకమైన ఫన్ అయితే అసలు ఈరోజు నాకు ఇంకా ఫన్నీగా ఉంది, ఎందుకంటే మా ఎక్స్పర్ట్స్తో ఇంత స్పెషల్ డేని షేర్ చేసుకోవటం సూపర్ సూపర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. అలానే కార్తీక సోమవారం శుభాకాంక్షలు. సో అసలు ఇవాళ ఎన్ని త్రీ అకేషన్స్ అంటే ఒకే రోజు ఎంత అవి మాట్లాడుకోవటానికే టైం అంతా సరిపోద్ది. ఇంకా రెసిపీ ఏం చూపించాలో, ఏం రెసిపీ చూపిస్తున్నారు? డ్రై ఫ్రూట్ చుర్మా లడ్డు. సో ఇప్పుడు ముందుగా డ్రై ఫ్రూట్ చుర్మా లడ్డుకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. డ్రై ఫ్రూట్ చుర్మా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, నెయ్యి, బెల్లం, యాలకుల పొడి, బాదం, జీడిపప్పు, కిస్మిస్, వేయించిన కాజు, బాదం పొడి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, మాకు ఏం చేయాలో చెప్తే నేను టక్ టక్ చేసి పెట్టేసండి. నాకు ఒక బౌల్ కూడా ఇవ్వండి. ఏంటి ఇక్కడ నాలుగైదు కడాయిలు ఉన్నాయి, పండగ పూట పని ఎక్కువ పెట్టకూడదు తెలుసా. అసలు ఇవాళ చిల్డ్రన్స్ డే, పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, స్కూల్కి వెళ్ళారు, అబ్బాబ్బాబ్బాబ్బా ఏం చేయాలి చెప్పండి. కొంచెం ఈజీగా ఎప్పుడు చేస్తాం కానీ కొంచెం ట్విస్ట్ ఇస్తాయి మేడం. అదే అప్పుడప్పుడు నేను కొన్ని వంటలు ఏమైనా చూసినప్పుడు ఇలా అనగానే అన్నీ అయిపోతాయి రెడీ, అలా కావాలి. నెయ్యి వేసుకోండి. ఇది నెయ్యి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం, దానిలో ఇది గోధుమ పిండి. ఈ గోధుమ పిండిని గిర్ని పట్టిస్తే కొంచెం రఫ్గా ఉంటుంది, అంటే మామూలు గిర్ని పిండి కాకుండా. దీంట్లో నెయ్యి వేయండి. ఇందులో చిన్నప్పుడు పట్టించేవాళ్ళం, మధ్యలో అంతా పోయింది, ఇప్పుడు మళ్ళీ అన్ని మనం పట్టించుకుంటున్నాం ఫ్రెష్గా. పట్టించు మనకి ఎంత మల్టీగ్రెయిన్ అట్టా దొరికినప్పుడు కూడా పట్టించుకుంటే మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రొట్టె బాగా వేయాలి. ఇలా వేడి వేస్తే ఏంటి తెలుసా, ఇంకా గుల్లగా గుల్లగా వస్తాయంట. లడ్డూలు కానీ, నాలుగైదు స్పూన్లు వేయండి, పకోడీలు కానీ. ఎక్కువగా నెయ్యితోనే కలుపుకోవాలి పిండి కూడా. సో ఆల్మోస్ట్ ఇలా ముద్ద చేస్తే ముద్దలా అవుతుంది పిండి, అక్కడ అంతవరకు నెయ్యితోనే కలపాలి. ఇప్పుడు వాటర్ వేయాలా? ఇలా నెయ్యిలా కలిపితే వాటర్ అయినా కొంచెం వేయండి. నెయ్యి వేడి ఎక్కింది. ఇవ్వండి, ఇలా తీసుకొని వేలు పైన పెట్టుకొని దీంతో ఇలా అంటే మీకు ఆ ఫింగర్ వస్తాయి. ఫింగర్స్ వచ్చాయి. వచ్చాయా? వెరీ గుడ్. వేసానా? యూఆర్ ఎ గుడ్ స్టూడెంట్. సో ఇవి బాగా వేగినాయి, తర్వాత వీటిని మిక్సీలో మెత్తగా పౌడర్ చేయాలి. ఓకే, మొత్తం ఇదిగో నా చేతిలో మనం చేసిన గోధుమ పిండి చేతి ముద్దలు ఉన్నాయి కదా, వాటిని మంచిగా నెయ్యిలో వేయించి ఇలా పొడి పొడిగా మిక్సీలో పౌడర్ చేస్తామన్నమాట. మంచి కమ్మనైన వాసన వస్తుంది, అంటే గోధుమ పిండి వేగి మళ్ళీ దాన్ని పౌడరు, అసలు బాగుంది, మామూలుగా లేదు రెసిపీ. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టండి. వెలిగించాము, ఇది ఒక కడాయి పెట్టి డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేసేయండి. ఓకే, నెయ్యి వేయనా? నెయ్యి వేసి వేయించేయండి. ఇవన్నీ వేయించండి, ఎందుకంటే ఇక్కడ మా క్రూ అందరికీ డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం, ఇవి తినేది మేమే కదా, మీరు తినాలంటే మీరు చెయ్యాలి. సో ఇప్పుడు రేవణి గారు, ఇప్పుడు కాజును బాదం కలిపి పౌడర్ చేస్తాం. వేయించిన కాజు బాదమా? వేయించిన కాజు బాదాన్ని పౌడర్ చేసి పెట్టండి. ఇవి ముక్కలు కావాలి, పౌడర్ కూడా కావాలి. అది ఇది ఆప్షనల్ అండి, టేస్ట్ కోసం నేను చేశాను. అలాగే ఇది వేసేస్తున్నా. వేసేయండి. ఇప్పుడు అది కొంచెం దోరగా వేగిపోయాక బెల్లం పెట్టండి. సో ఇవి వేయించేసుకున్నాము డ్రై ఫ్రూట్స్ అన్ని. నెయ్యి మొత్తం వేయకుండా నెయ్యి కొంచెం ఉంచమన్నారు, కొంచెం నెయ్యి, అందుకని నెయ్యి కొద్దిగా ఉంచి ఇవన్నీ నేను మనం రెడీ చేసిన గోధుమ పిండి ముద్దల పౌడర్ ఉంది కదా అది, ప్లస్ దానిలో మనం జీడిపప్పు బాదం పప్పు వేయించి పౌడర్ కూడా వేసాం, ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇదే నూనె నెయ్యిలో కొంచెం బెల్లం. సో స్వీట్ ఉండాలి కాబట్టి ఈ లడ్డులో మనం బెల్లం తీసుకున్నాము.
కొంచెం కరిగిపోయిన తర్వాత వాటర్ ఎలాగో వచ్చేస్తది కాబట్టి వాటర్ ఎయ్యక్కర్లేదు ఎందుకంటే మనం అంత పిండి అంత నెయ్యిలో వేయించాం కాబట్టి ముద్ద తొందరగానే అయిపోద్ది యాక్చువల్లీ మళ్ళీ వాటర్ వేస్తే మనకి పిండి ఎక్కువ అయిపోద్ది వాటర్ కూడా వేయొచ్చు కావాలనుకుంటే బెల్లం మరీ తక్కువ ఉండాలనుకునే వాళ్ళు అనుకున్నప్పుడు మనం నెయ్యి వేసుకుంటే బెటర్ వాటర్ బదులు నెయ్యి వేసి కలుపుకోవచ్చు కొంచెం టైం పడుతుంది కదా ఒక్క అది అలా వదిలేసండి కాసేపటి కరిపోతుంది ఏలకాయ పౌడర్ వేస్తాను ఒక ప్లేట్ ఇచ్చేయండి ఇక బాబు ఉండలు కట్టేస్తాను ఏలకాయ పౌడర్ వేస్తున్నాను నేను కొంచెం వేడిగా ఉంది సో అందుకే ఆరటానికి ప్లేట్లోకి వేసేస్తాను చాలా వేడి వేడి చేయాలంటే వాటర్ లో చేయి పెట్టి చేస్తుంటారు పెద్దవాళ్ళు ఆ వేడి కొంచెం ఇదవటానికి ఇలా వేర్సన్ పప్పు ఉండలు చేస్తారు మా మదర్ పాకం వేసి గపగపల వాటర్ పెట్టుకుంటే ఇల్ల 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 పడేస్తుంది చాలా ఫాస్ట్ గా చేస్తారు స్వీట్ కొంచెం ఏదైనా కొంచెం ఫాస్ట్ గా చేయాలి దానికి బాగా చేయాలి లేదు అంటే అది గట్టిగా అలాగే ఉండిపోద్దంట కదా ఉండలో బాగా చేస్తేనే స్వీట్ బాగుంటుందండి లేకపోతే స్వీట్ ఎప్పుడూ బాగుండు సో మనం లడ్డూలు అన్ని చేసేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం ఒక గులాబీ పూల మధ్య ఎందుకంటే ఈ రోజు మా ఐటీవీ అభిరుచి ఛానల్ యానివర్సరీ కదా సో పండగ మాకు సో ఇలాంటి స్పెషల్ రోజు రోజు స్పెషల్ గా సర్వ్ చేస్తాం అన్నమాట ఈటీవీ అభిరుచి యానివర్సరీ సందర్భంగా మీకు హిందీలో ఏంటంటే మూ మిఠా కరు అంటారు ఎప్పుడు తీపి పెట్టాలంట ఎప్పుడు ఆనందంగా ఇది ఎక్కువగా పైకి రావాలి మంచి జరగాలి అంటే తీపి పెట్టాలి అందుకే ఇవాళ ప్రేమతో మీకు చుర్మా లడ్డు థ్యాంక్ యూ సో మచ్ అసలు ప్రాసెస్ చాలా చాలా హెల్దీగా ఉంది మొత్తం నేతిలో నేతితో వేయించి నేతిలో పెట్టి డ్రై ఫ్రూట్స్ సో టూ హెల్దీ అందులో బెల్లం వాడడం స్వీట్కి కూడా మనం పంచదార ఏం వాడలేదు డ్రై ఫ్రూట్ చుర్మా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి నెయ్యి బెల్లం యాలకుల పొడి బాదం జీడిపప్పు కిస్మిస్ వేయించిన కాజు బాదం పొడి డ్రై ఫ్రూట్ చుర్మా లడ్డు తయారు చేసుకునే విధానం ముందు పొయ్యి వెలిగించి బాండి పెట్టి నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగే లోపుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి తీసుకోవాలి దానిలో వేడెక్కిన నెయ్యి కొద్దిగా వేసి బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు పోసి ముద్దల్లాగా తయారు చేసుకోవాలి అలా చేసుకున్న ముద్దల్ని వేడెక్కిన నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేసుకొని తర్వాత వాటిని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి ఇదే పౌడర్ లో మనం వేయించిన కాజు బాదం పొడి కూడా వేసుకోవాలి ఈ లోపుగా బాదం పప్పుని జీడిపప్పుని కిస్మిస్ ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి ఈ వేడెక్కిన నెయ్యిలో వేసి డీప్ ఫ్రై చేసి ఈ పొడిలో వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలిపి మళ్ళీ స్టవ్ పైన ఒక పాన్ పెట్టి దానిలో బెల్లం వేసుకొని బాగా కరిగిన తర్వాత బెల్లం పాకాన్ని మన లడ్డు పౌడర్లో వేసుకోవాలి ఇలా తయారైన పౌడర్లో యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపి లడ్డూలాగా చేసి ఒక ప్లేట్లో సర్వ్ చేయండి అంతే ఎంత రుచికరమైన డ్రై ఫ్రూట్ చుర్మా లడ్డు రెడీ